ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అద్భుతానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాలలో భాగం 6 లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీ అందించారు. 2019-2020 రబీ సీజన్ లో 1 లక్ష రూపాయల వరకు పంట రుణాలను తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ అందించింది. ఈ మేరకు 128.47 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. కంప్యూటర్ లో ఒక్క బటన్ నొక్కి అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో రైతులకు జగన్ ప్రభుత్వం నేనున్నాననే భరోసా కల్పిస్తుందని జగన్ అన్నారు. ఇప్పటి వరకు 1,132.54 కోట్ల రూపాయల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసిందని జగన్ తెలిపారు. రైతులు అబ్బుల ఉబ్బులో చిక్కుకోకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు అధికారులకు వచ్చిన వెంటనే పంట రుణాల పథకం అమలు చేస్తున్నామన్నారు. తొలుత ఈ క్రాప్ లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే 0 వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని నిర్ణయించామని, అయితే ఈ క్రాప్ లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారని, మిగిలిన రైతుల్లో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింపజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నామని జగన్ తెలిపారు. ఎన్నికలకు ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకుని వాటన్నింటినీ ఇప్పుడు పరిష్కరిస్తున్నట్లు జగన్ తెలిపారు. ఇదివరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కింద 1 లక్ష వరకు పంట రుణాలు సకాలంలో చెల్లించిన 61,22,588 మంది రైతన్నలకు ఇప్పటికే 1,132 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయిలతో కలిపి మనందరి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే ఏదైతే ఈ 1,132 కోట్ల రూపాయలు ఏదైతే ఇచ్చామో దీనికి ఈ 130 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే దాదాపుగా దగ్గర దగ్గర 1,300 కోట్ల రూపాయలు ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ పథకానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుంది. రైతన్న నష్టాలు కారణాలు ఏమిటో, రైతులు ఎందుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అన్న విషయానికి ఒక్కసారి గమనించినట్లయితే సుదీర్ఘంగా సాగిన 3,648 కిలోమీటర్లలో కూడా పాదయాత్రలో కూడా ప్రతి జిల్లాలోనూ రైతన్నలతో వాళ్ళ కష్టాలను వాళ్ళ నష్టాలను వాటికి కారణాలు ఏమిటి అని చెప్పి ప్రతి సందర్భంలోనూ అధ్యయనం చేస్తూ ప్రతి సందర్భంలోనూ అడుగుతూ ప్రతి సందర్భంలోనూ వాళ్ళకి మేలు ఎలా చేయాలి అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నకిలీ వీడియోలను ప్రదర్శించిన టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై కర్నూలు సిఐడి పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిఐడి బృందం గొల్లపూడిలోని ఉమా ఇంటికి చేరుకునేసరికి ఆయన పరారయ్యారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఇక ఉమ ఎక్కడికి వెళ్లాడో తమకు తెలియదంటున్నారు అతని కుటుంబ సభ్యులు. ఈ నెల 7న ప్రెస్ మీట్ లో సీఎం జగన్ మాట్లాడినట్లు మార్ఫింగ్ వీడియో చూపిన ఉమ్మపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. సిఐడి నారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ నెల 10న ఉమ్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి 464, 465, 468, 469, 470, 471, 505, 120B సెక్షన్ల కింద దేవినేని ఉమ్మపై కేసు నమోదు చేశారు. ఈ నెల 15-19 విచారణకు రావాలని 2 సార్లు నోటీసులు జారీ చేశారు. తన కులంపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవేణి ఆవేదన వ్యక్తం చేశారు.
నూటికి 100% తాను ఎస్టీ కొండదొర కులానికి చెందిన వ్యక్తినని అన్నారు. తన సోదరి స్పెషల్ డిఎస్సీ పోస్టును వెనక్కి తీసుకోవడంపై ఆమె స్పందించారు. నాన్ లోకల్ కారణంగానే మా సోదరికి స్పెషల్ డిఎస్సీలో పోస్టు వెనక్కి తీసుకున్నారని, కులం కారణం కాదని మంత్రి తెలిపారు. అయితే ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఆర్జీఓకు అకుండా ఎంఆర్ఓ ఇవ్వచ్చన్న నిబంధన ఉందని, ఇదే విషయం సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి లిఖిత పూర్వకంగా తీసుకున్నామన్నారు. దీనిపై విచారణ జరుగుతుందన్న పుష్ప శ్రీవాణి త్వరలోనే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జీవో నెంబర్ 3 ప్రకారం లోకల్ అయితేనే దానికి ఎలిజిబుల్ అవుతారు. మేము లోకల్ కాకపోవడం, మేము మైగ్రేటెడ్ పీపుల్ మేము అవ్వడం, ఆ రోజు ఆ పోస్ట్ని నిలుపుదల చేయడం జరిగింది. చాలామంది ఏమంటున్నారంటే ఎస్టీ కాదు కాబట్టి ఆ పోస్టు నిలుపుదల చేసేదని అన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే ప్రెస్ మీట్లు పెడుతున్నారో, మా సిస్టర్ వెంకటరామ తులసి పోస్టు ఎస్టీ కాదు అని చెప్పి ఉద్యోగాన్ని నిలుపుదల చేస్తున్నామన్న ప్రూఫ్ మీడియాలో ఎక్కడైనా చూపించారా, చూపించగలరా అని అడుగుతున్నాను. 2008లో నిజంగా ఎస్టీ కాకపోతే, అందుకే పోస్టు నిలుపుదల చేస్తే, 2014లో డిజిటల్ సర్టిఫికెట్స్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం కూడా మేము క్యాస్ట్ సర్టిఫికెట్ చేపించుకున్నాము. అదే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బుట్టాయిగూడెం మండలంలో మా అక్కకి మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎస్టీ కాకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్ ఎలా ఇష్యూ చేస్తారు? ఎప్పుడో పూర్వకాలంలో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఈ కాలంలో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవ్వదు. 2014 నేను క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకునే టైంకి నాకు రాజకీయాలు తెలియదు, నాకు పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా నాకు లేదు జనవరిలో నేను చేయించుకున్నప్పుడు. ఇది ఒక క్లారిటీ. రెండో క్లారిటీ ఏంటి అని అంటే, క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కొండదారులకి ఆర్డీఓ ఇవ్వాలి, ఎంఆర్ఓ ఇచ్చారు, అందుకు ఈవిడ సమర్పించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ చెల్లదు అని చెప్పి ఇంకొక ఆరోపణ. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను. అమరావతి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకల్ని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్న చంద్రబాబు 71 ఏళ్లు పూర్తి చేసుకుని 72వ ఏట అడుగు పెట్టారని నేతలు తెలిపారు. రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి చంద్రబాబుని తెలుగు తమ్ముళ్లు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ గాడిలో పడాలంటే చంద్రబాబు సీఎం కావాలని నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. అది చంద్రబాబు జగన్ల విషయంలో మరోసారి రుజువైందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఎందరో అతిరథ మహారథులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
దీంతో చంద్రబాబు గారి పుట్టినరోజుకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఆ దేవుడు ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా అంటూ జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో 10th ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కరోనా విజృంభణతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ప్రభుత్వం చెప్పిన స్కెడ్యూల్ ప్రకారమే 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల కోసం వెళ్లి వచ్చే విద్యార్థుల ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పవన్ అన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీతారాముల కళ్యాణాన్ని ప్రజలు వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీతారాముల దీవెనతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిలాషించారు. కరోనా విపత్తును ఎదుర్కొనే శక్తి ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ అన్నారు. ఆన్లైన్లో ముందస్తుగా బుక్ చేసుకునే యాత్రికులు తిరుమలలో మరింత సులభతరంగా గదులు పొందేలా టీటీడీ పలు మార్పులు తీసుకువచ్చింది. ఇందుకోసం తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం, అలిపిరి టోల్గేట్, శ్రీవారి మెట్ల వద్ద గదుల రసీదుల స్కానింగ్ కేంద్రాలను ప్రారంభించింది. వీటితో పాటు ఓఆర్ఓ జనరల్ కార్యాలయంలో ఇదివరకే ఉన్న కౌంటర్ల వద్ద గదుల రసీదులను స్కాన్ చేసుకోవచ్చు. నూతన విధానంలో యాత్రికులు సిఆర్ఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే చేస్తారు. యాత్రికులు గదుల రిసిప్ట్లను స్కాన్ చేయించుకున్న కొంత సమయంలోనే రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు సబ్ ఎంక్వైరీ కార్యాలయం వివరాలు పంపుతారు. తద్వారా యాత్రికులు నేరుగా గదులు పొందే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా త్వరలో తిరుమలలో సిఆర్ఓ కార్యాలయాన్ని వికేంద్రీకరించి 6 ప్రాంతాల్లో 12 రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాట్మెంట్ కౌంటర్లను సబ్ ఎంక్వైరీ కార్యాలయాలకు తరలిస్తారు. ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. 24 గంటల వ్యవధిలో నమోదైన కేసుల సంఖ్య ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోంది. 37,922 నమూనాలను పరీక్షించగా 8,987 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. ఒక్కరోజులోనే 3,000కు పైగా కేసులు అధికంగా నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 1,347 కేసులు, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 99 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ చికిత్స పొందుతూ రాష్ట్రంలో 35 మంది మృతి చెందారు. అటు అటు అటు